పేదవాళ్ళందరూ వేసేది జగన్కే, జగనే సీఎం ఉంటాడు, రోజుకి 6 సార్లు చేస్తున్నాడు. మనం కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామానికి వచ్చాము. ఇక్కడ ఉండేటటువంటి స్థానిక సమస్యలు ఏందో ఇక్కడ స్థానికులను అడిగితేనే మనకు తెలుస్తుంది. వాళ్ళని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్లాయపాలెంలో ఏమైనా మీ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా? పోయా గ్రామనత్తం ఎల్లాయపాలెం రోడ్డు, లింక్ రోడ్డు ఎయిలా, అది సమస్య పోయేదానికి వచ్చేదానికి. కానీ ఈ మధ్య గులక తోలి సెటరేట్ చేసి ఉండారు. గులక తోలి 2 రోజులు మళ్ళీ పోతుంది కదా, అదే సిమెంట్ రోడ్డు వేయాల. మీకు తెలిసి చెప్పండి ఏముందన్నా సమస్య, అంటే ఒక్కొక్కరు తెలుసు కదా, మీకు తెలిసి ఏమన్నా? ఆయన చెప్పింది కరెక్ట్, ఏ సమస్య లేదు. రోడ్డు కరెంట్ సరిగా ఉంటుందా చెప్పండి? కరెంట్ లేదా? ఎక్కడ ఉంటుంది స్వామి, రోజుకి 6 సార్లు చేస్తున్నాడు. ముసలి ఏం చేయాలి, ఎండలో ఉండే చచ్చిపోతున్నావు ఎండలకి. మరి కరెంట్ అండి, కరెంట్ ఛార్జీలు కూడా పెంచుతున్నారు తెలుసా మీకు? పెంచుతుంటారు, పెంచితే కట్టుకుంటున్నారు కదా, కట్టాలి కదా, కట్టకపోతే 3 రోజులు కట్ చేసేస్తారు. కరెంట్ ఎందుకు పోతుంది అయ్యా? కరెంట్ ఎందుకు పోతుంది? ఆ పైన పోతుంది అంటే పైన ఎక్కడ పోతుంది, ఆకాశంలో పోతుందా లేకపోతే భూమిలో నుంచి పోతుందా అర్థం కావడం? అడిగినా కానీ పైన పోయింది, పైన పోయింది ఏడా రోడ్లు సరిలేవు, రోడ్లు 4 సంవత్సరాల నుంచి మా రోడ్డు దెబ్బతింటే అసలు ప్రయాణం చేయాలంటేనే కష్టంగా ఉంది. దాన్ని ఎవడు పట్టించుకునే లేడు, ఎమ్మెల్యే 6 సార్లు వచ్చాడు, అదే రోడ్లో వచ్చాడు, అదే రోడ్లో పోయినాడు. అవతల ఆపోజిషన్ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, మంత్రులు వచ్చారు, ఏం లాభం? పెద్ద నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు ప్రతి ఇంటికి అమ్మ ఒడి అని ఇంకొకటి ఏంటో ఇంకా చాలా రకాల పథకాలు వేస్తున్నారు. ఇప్పుడు కాపు నేస్తామని ఆడవాళ్ళకి ఇంకా కొన్ని కొన్ని పథకాలు అనేది వేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని పథకాలు వేసినప్పుడు ఇప్పుడు కటింగ్ షాప్ వాళ్ళకి వేస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, వేస్తున్నారు కదా, ఎంత మందికి డబ్బులు వేసినప్పుడు రోడ్లకి డబ్బులు యాడ్ నుంచి వస్తాయి చెప్పు, నువ్వు చెప్పలేదు అంటే వేసేవాళ్ళంట. ఇప్పుడు మీకు రోడ్లు కావాలా, సంక్షేమ పథకాలు కావాలా, అన్నీ కావాలా? అన్ని ఉండాలి, అన్ని ఉంటేనే మంచి. అన్ని రావాలంటే డబ్బులు కావాలి కదా, అయితే డబ్బులు కావాలి కదా, అన్ని కావాలంటే. అట్ట కాదు బాబు, ఇప్పుడు అన్నం పెట్ట, కూర పెట్టవా? ఆ కూర పెట్టే మజ్జిగ పోయివా? మరి ఉత్తగిన్నాడు పెట్టే పౌరాంటే అట్ట, మరి చెప్పు. అంటే ఇప్పుడు ఇప్పుడే ఏంటంటే రాష్ట్రం అనేది అప్పులో నడుస్తుంది, మళ్ళీ ఆ రోడ్లు వేయాలంటే మళ్ళీ ఇంకొంచెం అప్పు తీసుకురావాలా, మళ్ళీ అప్పు తీసుకొస్తే దానికి వడ్డీ కట్టాలా, ఇదంతా మెయింటెనెన్సే కదా. అవును మెయింటెనెన్సే, అవును అంత నువ్వు చేయలేనాడు ఎందుకు? మరి అవునులే, మరి చెప్పు. రోడ్డు సమస్య అనేది మీ గ్రామంలో ఉండే సమస్య కాదు, రోడ్డు సమస్య అనేది ప్రతి దగ్గర ఉంది, ప్రతి దగ్గర ఉంది. నేను కాదన్నో, ఇప్పుడు చేస్తున్నారు కదా కొన్ని దగ్గరలా, అట్టే చేయొచ్చు కదా, ఏదో ఒకటి కాస్త కోస్తాయినా. మరి అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇక్కడ ఏంటంటే డబ్బు అనేది లేదు. ఇప్పుడు ప్రజల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాను, నేనే క్వశ్చన్ చేస్తున్నా మీకు, ఒక్కొక్కటి చెప్పండి. రెండు కావాలని చెప్పొద్దు, పథకాలు కావాలా, రోడ్లు కావాలా? నాకు తెలియదు అయ్యా, నాకు పథకాలు లేవు, రోడ్లు లేవు, నాకేమీ లేదు. నాకు రోడ్లు లేవు, పథకాలు లేవు. రోడ్డు కావాలా, పథకాలు కావాలి, కరెక్ట్గా చెప్పండి. రోడ్లు కావాలా, పథకాలు, అభివృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా, పథకాలు అవసరం లే. పిల్లకాయలు చదువుకుంటున్నారు, నీ రాజధాని ఏ రాస్తాడా? అవునులే. ఏ రాయాలోడా? అవునులే. పిల్లకాయలు చదువుకో, బడికి పోయారు, రాజధాని కావాలా? ఎక్కడ ఉంది? అవునులే. ఎక్కడ ఏం బిట్టి రాయాలా? అందుకని అభివృద్ధి ఉంటే బాగుంటుంది. రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు ఒక దగ్గర ల్యాండ్లు కొనుక్కొని అక్కడ రాజధాని సృష్టించి వాళ్ళ ల్యాండ్ రేటు పెంచుకొని దానికోసం అనేది రాజధాని సృష్టించారు, అందుకోసం నేను అక్కడి నుంచి తీసేస్తున్నాను అని చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది. దాన్ని నువ్వు అమ్మేస్తావా సగం? నీకెక్కడ చూచింది అమ్మడానికి? నీకు ఎక్కడ చూచింది? ఇప్పుడు నువ్వు ఎక్కడ పరిపాలన చేస్తున్నావు అసలు? ఇప్పుడు నువ్వు బిల్డింగ్ కట్టారు, అది తప్పుడు బిల్డింగ్, నువ్వు అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నావు, పక్కన కట్టుకోతే విశాఖపట్నం నెక్స్ట్ గెలిస్తే విశాఖపట్నంలో చేస్తాను. గెలిస్తే కదా నువ్వు ఓడిపోతుంటావా? అది నువ్వు గెలుస్తా నమ్మకం ఉంది, ఓడిపోతావు పరిస్థితి. చంద్రబాబు నాయుడు వస్తాడు మళ్ళీ, రాజధాని ఎక్కడ పెడతాడు? అమరావతి పెడతాడు, అవుతాడు ఖచ్చితంగా, నమ్మకంగా ఖచ్చితంగా. మహాటంలో అమరావతి పెట్టి అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అమరావతి చేసి అభివృద్ధి చేయాలంటే ఇప్పుడే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, మళ్ళీ అమరావతి కావాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, డబ్బులు అనేది అప్పులు అంటే. ఇప్పుడు ఇంటి బిల్లు వచ్చింది 2200 వచ్చింది చిన్న ఇంటికి, కరెంట్ బిల్లు వచ్చి 3600 అయ్యి వాటిలో వస్తారా డబ్బా? ఎడమైందా
రోడ్ వేసేదానికే డబ్బు లేదంటే నీకు రాజధాని కట్టడానికి ఎక్కడ డబ్బా? ఇప్పుడు నేను ఎందుకు ఇచ్చావయ్యా? నిన్ను ఎవరు ఇమ్మన్నారు అసలు? నిన్ను ఎవరు ఇమ్మన్నారు? 18 అయ్యి ఎవరు ఇమ్మన్నారు? ముందు అభివృద్ధి వేస్తేనే ఓట్లు వేస్తున్నారు. ఎవరు జనాలు ఎందుకు వేస్తారా? జనాలు అడగటం వల్ల నీ కోసం నీ 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 స్వరాభం కోసం వేస్తున్నావు. అంతే సరే. ఇప్పుడు అబ్బాయా జగన్ 3,000 ఇస్తాడు పింఛను, చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తాను అంటున్నాడు. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి వాడు కుంటోడు కానీ గుడ్డోడు కానీ 20,000 ఇస్తారంటున్నాడు. వాడు 7,500 20,000 ఇస్తాడు. ఎక్కడ తెచ్చిస్తాడు? అదే నేను చెప్పేది. యారు తెచ్చిస్తారు? వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు గెలిచి ఎంత మంది పిల్లలు ఉన్నా అంతమంది చదువుకి డబ్బులు ఇస్తాడు. ఎక్కడ చేయిస్తాడు? పూకులు చేయిస్తాడా? ఎవరు చేస్తారు? ఎవరైనా చేయలేరు. అదే కష్టం. అందుకని ఎన్ని చేసి అభివృద్ధి చేసుకుని జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక ఊర్లో ఏమన్నారు తెలుసా? పెదైనా ఒక ఊర్లో గంగవరం అనేటువంటి ఒక ఊర్లో ఒక వైసీపీ నాయకుడు ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు ఒక్క పథకం పెట్టలేదా? మేము ఎందుకు వేస్తాం ఓటా? ఒక్క పథకం పెట్టలే, మొత్తం ఈయనే పెట్టి అన్ని ఇళ్ళకి ఇస్తున్నాడు అన్నాడు. అయితే అది కరెక్టే. కరెక్టే ఇస్తున్నాడు. ఇంటికి ఇస్తే ఇంటికి ఇస్తుంది. ఈ 1,000 రూపాయలు ఇంటి పని 2,000 చేస్తుంది. 1,000 రూపాయలు కరెంట్ బిల్లు పద్ధతే, మంచి పద్ధతే కాదని అనలా. కానీ ఈ ఈ రోడ్లు ఇవి కూడా చూడాలి కదా, దాంట్లో సర్దుబాటు చేసి చూడాలి. రోడ్లు కావాలి, డబ్బులు కావాలన్నా దాంట్లోనే సర్దుబాటు చేయాలి. దాంట్లో సర్దుబాటు చేయలేరు. ఇప్పుడు ఎందుకు చేయలేరంటే, రాజకీయంలో ఎంత ఖర్చు పెట్టుకుని వస్తారు, వాళ్ళు కొంచెం తినాలా, అవునా కదా? వాళ్ళు కొంచెం తినాలా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు తిని మళ్ళీ పథకాలకు పెట్టి మళ్ళీ రోడ్లకు పెట్టి యానింది చేస్తారు డబ్బు చెప్పు. హై స్కూల్ అవతల నుంచి ఒక తడ వేసారు సిమెంట్ రోడ్డు, మొత్తం లేచిపోయింది. పోవాలన్నా రావాలన్నా భలే ఇబ్బందిగా ఉంది. అట్లాంటివి కూడా చూడాలి కదా. సరే, ఇప్పుడు లెక్క ప్రకారం నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అనేది వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో నిజంగా టీడీపీ కానీ గెలిచిందనుకో అభివృద్ధి కావాలి అని కోరుకున్నట్టు, లేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచిందనుకో మీ రోడ్లు ఎట్టున్నా కానీ మాకు ఈ పథకాలే కావాలి అనేదే ఫైనల్ రిజల్ట్. అంతేదా అది? అందుకోసం ఏంటంటే నెక్స్ట్ మనం వెయిట్ చేయాలా, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా ఎవరు నిజమో ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలా. అంతే కదా? అప్పుడు దాకా ఏంటంటే ఒక్కటి మాత్రం నిజం అయ్యా, ఒక్కటి మాత్రం నిజం. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పెట్టున్నాడు కదా, నెలకు 4,000 పింఛను ఇస్తాడేమో కానీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువుకి 15,000 లెక్కన ఇస్తారన్నాడు. ఆయన చెప్పినాడు చిన్నబాబు బుజ్జిబాబు, ఆయన చెప్పినప్పుడు ఎన్ని నడపలేడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎన్ని మాత్రం ఖచ్చితంగా 100% నడపలేడు. ఎందుకంటే డబ్బులు మీరు చెప్తున్నారు డబ్బు లేదని. ఇప్పుడు నేను చెప్తాను చూడు, ఇప్పుడు వృద్ధులకి పింఛను ఇవ్వడంలో తప్పులే, వికలాంగులకి పింఛను ఇవ్వడంలో తప్పులే. లేదు కానీ మీరు ఇందా చెప్పారు, కొందరికి అనవసరంగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చారు. కొన్ని దగ్గర వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళకి బాధపడతారు. కొందరికి ఏంటంటే బాగా డబ్బు ఉండే వాళ్ళకి కూడా ఇచ్చాడు, అది రాంగ్. అది ఫలాలు ఉండేవాళ్ళకి పింఛను. ఇప్పుడు మా పరిహారాలు ఉంది, నీ కొడుకులకి రాయి చేసావు, నీ పేరు తెలియదు అనుకో, నీ పింఛనే. నువ్వు ఏసీలో పనుకుంటుంది పింఛన్ అంటే, ఇప్పుడు మా ఊళ్ళో ఏసీలో పనుకున్న వాళ్ళకి పింఛను అంటుండే, జన్మభూమి పెట్టేసి ఆ సిలిండర్లు ఎత్తుకపోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చారే, అప్పుడంతా పింఛన్ ఇస్తుంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికి వాళ్ళు ఇచ్చేసి దోసుకున్నారే. ఆ ఇల్లు కట్టిన వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చారే. ఎవరికి ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ న్యాయంగా ఇస్తుంటారు. అప్పుడే అప్పుడేం చేశారా? అంత దోసుకొని మీ పని. నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకటి ఎత్తాను చూడండి, సరే నేను ఒకటి ఎత్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు పింఛన్ వదిలేసే ఒడుదుడుకులు సహజంగా అన్ని అందరి దగ్గర ఉంటాయి, ఇబ్బందిలే. ఆయాలటు జరిగింది, ఇప్పుడు ఎటు జరుగుతుంది? ఇవాళ రికమెండేషన్ లేకుండా పోయి సచివాలయంలో పోయి ఎక్కడ తీసుకొని ఒక రికమెండేషన్ లేకుండా ఒక పేదోడు పోయి తీసుకొచ్చుకుంటున్నాడు. అప్పుడు అప్పుడు మండలం చుట్టూ తిరిగేది, సంవత్సరాల పాటు తిరిగి ఉన్నాం, సంవత్సరాల పాటు మండలం ఒక 1B కోసం వీళ్ళు ఎన్ని చెప్పినా రేపు ఈ పేదవాళ్ళందరూ వేసేది జగన్కే. జగన్ సంవత్సరాలు ఈ రోజు అగ్రిమెంట్ లో కూడా పాస్ పుస్తకాలు వచ్చాయి. అగ్రిమెంట్లు
ఇన్నేళ్ళ నుంచి ఆగిపోయింది. మాత్రం బాగా జరుగుతుందయ్యా, సచివాలయం పోయేసి ఓడి ఎంత నడవలేడన్నా. నా బాబు నా నంబర్ ఇదంటే రెండు నిమిషాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడు, సచివాలయం ఎత్తేస్తాడా? నేను చెప్తాను, మీరు చెప్పేది ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు సచివాలయం మీద ఎత్తేస్తారు అనే లెక్కలో మాట్లాడుతున్నారు. రేపు ఆయన కూడా కంటిన్యూ చేస్తాడు. ఆయన వచ్చే కదా ఎత్తేయడానికి. ఆయన ఎక్కడ చెప్పలేదు కదా ఎత్తేస్తాను. ఏం చేస్తే ఆయన వస్తాడు? ఏమి ఎవరికేం సాయం చేశాడు రావడానికి? బలాన్ దేవుని మీకేమైనా చేశాడా? మీ కుటుంబం ఏం చేశాడా? సరే సరే, ఇప్పుడు అట్లా అంటే ఎవరైనా నిద్ర మాట్లాడారు వాళ్ళ మీద కేజీ పెట్టి సాధ్యంగా వాళ్ళ మంది లేదా ఆడాడో కరెంట్ అనుకుంటే పది లెక్క. మేము ఎవరికైనా పోయి ఓటు ఎవరికి వేస్తాం అనుకో, మేము చెప్పమని భయపడిపోతున్నారు. ఇంతకుముందు మేము తెలియజేసిన కాస్తాం, భయం ఉంది. ఇంతకుముందు భయపడే వాళ్ళు కాదు. బయక పెట్టుకుని బయక మాట్లాడాలి అనుకో, అమ్మ నేను మాట్లాడను మమ్మల్ని ఏమైనా చేస్తారనే భయం. ఆ భయం ఎలా వచ్చింది? ఎవరు చెప్పడం? అందరూ ఎవరికి చేసే వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు. అది భయం ఉంది. ఎవరు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు బ్రిటిష్ అయ్యాం కానించి ఎవడన్నా ఈ 16 మంది ముఖ్యమంత్రులు ఏమైనా చేశారా? ఇవాళ భూ సర్వే చేసి ఒక బుక్కులు లేకుండా ఉండే వాళ్ళకి ఇవాళ 1B అగ్రిమెంట్ లేని వాళ్ళకి అందరికీ వేసి ఇవాళ జలసాగా పుస్తకాలు తీసుకొని వాళ్ళు లోన్లు తీసుకొని బాగా బతుకుతున్నారు ఆయన పుణ్యాన. రూపాయి ఖర్చు లేకుండా అదే ఒక్క ఎకరా నాకు భూమి ఉంటే నేను MRO ఆఫీసు పోయేసి ఎవరో లంచం అడగట్లా ఎక్కడ సచివాలయాల్లో కానీ బయట కానీ పాస్బుక్లకే ఇంకెవరు అడుగుతున్నారా? బయట ఏ పనికి పోయినా కానీ మండలం పోతావు అబ్బాయి పక్కకి రాపోతావు టీ తాగుతావు ఏం చేస్తావు? ఫైల్ అక్కడనే ఉంది, ఏమి ఇస్తావు? ఇప్పుడు అమ్మంచే ఇప్పుడు ఉందా? ఇప్పుడు నుంచే జరుగుతుంది. మరి తప్పు కదా అడగడం? తప్పే, పని కాలేదు ఇవాళ బాబా చూడమ్మా. అయా లంచం ఆపడం అనేది ఎవరి వల్ల కాదు, అది కాకపోతే ఆపచ్చు. దానికి ఒక 10 మంది కలిసి గట్టిగా పట్టుకుంటే ఒక్కసారి భయపడచ్చు, కానీ అతను మళ్ళీ కొద్ది రోజులు గమ్ముకుంటాడు, మళ్ళీ లంచం తీసుకుంటాడు. అవును చేసేదా వాళ్ళు హేర్స్ మై హ్యాండ్స్ వేసుకున్నాడు. దేంట్లో దేంట్లో వేసాడు బొమ్మ? పాస్బుక్ లో ఎవరు? జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. మీ పాస్బుక్ కైలో ఇద్దరు అద్దరు వాళ్ళు రాలినా జగన్ రెడ్డి బొమ్మే. మరి మా కైలు మాయా ఆయన ఇంత ముందు లేదా? లేవు లేవు ఇంత ముందు లేవు. రేషన్ సంచులు భూ సర్వే చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ రైతులకి సాయం చేశారు, బొమ్మ వేసుకున్నాడు. నువ్వు చింతపండు మిరకాయలకి ఉప్పు మిరకాయలకి ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు చింతపండు కవరు 2 రోజుల చినిగిపోద్ది, సంచి కూడా పోద్ది. ఇప్పుడు పాస్బుక్ అనేది మన ఇంట్లో బీరువాలో పెట్టుకుంటాం. తీసుకొని డబ్బు ఖర్చు పెట్టుకుని ఇచ్చినోడికి నీ బొమ్మ ఉంటే ఏమన్నా నష్టమా? ఆయన జోబులో డబ్బులు ఎందుకు పెట్టాడు? గవర్నమెంట్ డబ్బులే, మన డబ్బు పెట్టాడు. ఆయన పెట్టకూడదు అంతకు ముందు. ఆయన పెట్టాడని చెప్పకూడదు మీరు. అది మన డబ్బు, ఆయన అధికారంలో ముఖ్యమంత్రి చేయలేదు కదా అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్, చేయించాడు కదా. ఎంతమంది అల్లాడారు? బొమ్మ వేసాడు, తప్పే ఉందా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ లో చేశాడు అంటున్నాడు. ఇలాంటి ఏం చేశాడు? ఇంకేం ఇచ్చాడు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సీలింగ్ భూములు ఉంటాయి కదా, సీలింగ్ భూములు అని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని చెప్పారు కదా, ఎవరు వాడుకున్నారో వాళ్ళ పేరు మీద. ఎవరు చేసేదా? ఎలక్షన్ మూవ్మెంట్ లో లాస్ట్ లో ఏదో ఇచ్చిపోయి ఎలక్షన్ కండది, కానీ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేశాడు. అది మేలే కదా. ఇప్పుడు సీలింగ్ భూమిని లాస్ట్ లో రిజిస్ట్రేషన్ చేయడం మేలే కదా? ఇచ్చాడు కదా, అది మేలే కదా. అది పాలరెడ్డి ఇచ్చాడు. పాలరెడ్డి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చాలా హామీలు చెప్పాడు, ఒక్కటన్నా నెరవేర్చాడే, గెలిచాడు. చెప్పేది నేను క్రాప్ లోన్ తీసుకున్నాను బ్యాంకులో, కట్టొద్దు అన్నాడు. కట్టొద్దు, నేను వచ్చే తో చేస్తాను అన్నాడు. అదే రాజశేఖర రావడం చెప్పకుండానే ప్రతి ఒక్కడికి 5,000 ఫ్రీగా ఇచ్చాడు. బంగారు ఎంత ఉండవు చెప్పేది ఆయన? బ్యాంకులు ఎంత బంగారు ఉండా డబ్బు కట్టి మళ్ళీ తోసేసాడు. అది మగోడు రాజ్యం అంటే ఇది. ఇది చెప్పి నువ్వు హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఇప్పుడు బ్యాంకు నేను లోన్ తీసుకున్నాను కట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలిచాడు తోసేస్తాడని ఎన్ని నెలలు చూసినా తోచేయలా. కనీసం వడ్డీ అన్న ఇస్తాడు
రెండుసార్లు వేసాడు, మూడోసారి ఎగ్గొట్టేశాడు. అప్పటికే నాకెంత వడ్డీ పెరిగింది, వాడు ఇచ్చింది ఇప్పుడు. అన్నా ఒక శతం చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు బడ్జెట్ అనేది చాలా బాగుంది, డబ్బు ఉంది, అప్పుడు ఇన్ని పథకాలు అనేది లేదు, రాష్ట్రం అనేది చాలా అభివృద్ధిలో ఉంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇప్పుడు ఏంటంటే అప్పుల్లో కూరుకుపోయింది, వడ్డీలు ఎక్కువ కట్టాలా, ఇప్పుడు రుణమాఫీ చేయాలన్నా కానీ చాలా డబ్బులు అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పారు రాజశేఖర రెడ్డి రూలింగ్ లో డబ్బు ఉండింది, ఇంది ఇంత ఇది లేదు అని ఉంది. ఆ డబ్బుని తెల్లారి మరలా చంద్రబాబు నాయుడు గెలిచి పెట్టిపోయింది ఆ డబ్బు. అతను మళ్ళీ దేనికి అప్పులు చేయాలా, దేనికి మళ్ళీ ఎన్ని పెట్టాలి? ఇప్పుడు పథకాలు అన్ని చేస్తున్నాడు జగన్, అదే బడ్జెట్ పోయినసారి కూడా, ఈ బడ్జెట్ పోయినసారి ఆ డబ్బు అంతా ఎట్ట పోయింది, ఇప్పుడు ఆ డబ్బు అంతా పేదవాళ్ళకి ఎట్లా ఇది వస్తుంది, ఇప్పుడు ఎందుకు పట్టలేదు? అందుకోసం రోడ్లు వేయండి. ఇప్పుడు కరోనా టీడీపీ హయాంలో రోడ్లు వేసారు ప్రతి దగ్గర. కరోనా సమయంలో యువరాజుకున్నారు, మీరంతా హైదరాబాద్ లో కూర్చొని వ్యవహారం చేస్తున్నారే, ఏసీలో కూర్చొనే ఇప్పుడు సంవత్సరం ఎవరు నాదుకున్నాడు కరోనా టైంలో? ఎవరా ఎవరు సీఎం ఎవరు నాదుకున్నారు? వాలంటీర్స్ పెట్టేసి ఇంటింటికి వాళ్ళు సప్లై చేసి టాబ్లెట్స్ అయితే ఆహార పట్టాలు అయితే అన్ని సప్లై చెప్పిన మేము తెచ్చుకుంటాం. తెచ్చుకునే ఏదైనా కానీ కరెక్టే, సరే ఏదైనా కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు నిజం ఎవరు ఎవరు అబద్ధం అనేది ప్రజలు తేలస్తారు, అప్పుడు చూద్దాం. అది దానికోసం వెయిట్ చేద్దాం అందరం. అది అది మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు కాబట్టి మళ్ళీ వస్తాం, ఆ రోజు మాట్లాడదాం. అది అది ఓకే బాయ్. వెంటనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వార్తల కోసం.